జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. బుట్టాయిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జీవరత్నం, జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సాగు చేస్తున్న ఎల్టీఆర్ గిరిజనులు సాగు చేస్తున్న ఈ భూమి సమస్య మీద ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద 4 సార్లు రికార్డు పరిశీలన చేసినా ఈనాటికి సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. భూములు దున్నేటప్పుడు స్థానిక గిరిజనులు అడ్డుకోవడంతో గిరిజనుల మీద లాఠీ చార్జ్ చేయడం అమానుషమని అన్నారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయం వద్ద వినతి పత్రాన్ని అందించారు. నా పేరు తెల్లం రామకృష్ణ, బొట్టాయిగూడెం సీపీఎం పార్టీ మండల కార్యదర్శిని. నిన్న బొట్టాయిగూడెం మండలం పద్మవారిగూడెం గ్రామం సంబంధించిన భూ సమస్య మీద రెవెన్యూ వారికి అట్లా గిరిజనుల మధ్య వివాదం జరిగిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు గిరిజనులకు సంబంధించిన భూ సమస్య అటు హైకోర్టులోని కేసు నమోదయ్యి ఉంది, ఎస్టీసీ కోర్టులో కేసు నడుస్తూ ఉండగానే ఈరోజు ఎంఆర్ఓ గారు భూస్వాములకి తొత్తులుగా మారి వాళ్ళ పక్షాన ఈరోజు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వటంతో పోలీసు పెద్ద సంఖ్యలో రావటం జరిగింది. రావటంతో పాటు గిరిజనులకి పోలీసుల మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగిన సంగతి నిన్న మనం అంతా చూసాం. దీని మీద సీపీఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఓ పక్ష ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాల పట్ల అన్ని అధికారాలు మీకే ఉన్నాయి, అన్ని హక్కులు మీకే ఉన్నాయని అధికారులు ప్రభుత్వం చెప్తూ ఉన్నప్పటికీ కూడా గిరిజనేతల పక్షాన ఈరోజు ఎంఆర్ఓలు కానీ పోలీస్ యంత్రంగా నిలబడి వాళ్ళకి మేలు జరిగేటట్టు గిరిజనులకి అన్యాయం చేసేటట్టు వ్యవహరించే తీరు చాలా బాధాకరం. ఏజెన్సీ ప్రాంతంలోని గతంలోని భూ సమస్యలంతా శాంతియుతంగా రికార్డు వెరిఫికేషన్ చేయటం ద్వారా పరిష్కారం జరిగినాయి. ఆ రకంగా చేయమని మేము ప్రధానంగా కోరుతా ఉన్నా కూడా ఈరోజు ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ దాన్ని ససేమిగా అంగీకరిస్తా లేదు. ఈరోజు దీనివల్ల ఏజెన్సీ ప్రాంతంలో భూ సమస్యలు మళ్ళీ మొదటికొస్తూ ఉన్నాయి. కాబట్టి వెంటనే సామరస్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని భూ సమస్య పరిష్కారం చేస్తానికి ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి, రికార్డు వెరిఫికేషన్ చేయాలి. ఇరు పక్షాలని పిలిపించి రికార్డు వెరిఫికేషన్ చేయటం వల్ల భూ సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నా కూడా ఆ రకంగా చేయకపోవటం బాధాకరం. దీనివల్ల ఈ సమస్యలు ప్రతి ఏడాది ప్రతి తొలకరలోని ఈ సమస్యలు తెలుస్తూ ఉన్నాయి. ఎప్పటికైనా అధికారులు ఆలోచించాలి. ఇటువంటి దాడులు ఇటువంటి భయానకరమైన వాతావరణం కల్పించడం సరైనది కాదు.